మరి ఈరోజు ఒక సిలువకు సంబంధించిన ఒక ప్రసంగం చేయాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. మనం 40 రోజులు సిలువను ధ్యానించినాం కానీ యేసు రక్తం గురించి మనం ధ్యానించకుంటే మన ధ్యానాలన్నీ వ్యర్థమైపోతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మెడిటేషన్స్ ఆఫ్ ద క్రాస్ ఇస్ ద పవర్ ఇస్ నోయింగ్ ద పవర్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తం యొక్క శక్తిని నీవు తప్పకుండా గమనించాలి. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. పాపం క్షమించబడాలంటే రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. యేసు ప్రభువు సిలువలో తన ప్రాణం అర్పించినాడు, రక్తాన్ని మన కొరకు ధార పోసినాడు. ఆ రక్తంలో అద్భుతమైన శక్తి ఉందని విశ్వాసి గ్రహించాలి. పేతురు భక్తుడు ఏమంటున్నాడు? మొదటి పేతురు 1:18-19 మనం చదుద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత. ఎలాంటి రక్తము? అమూల్యమైన రక్తం. అంటే దీనికి మూల్యము చెల్లించరానిది, అంటే అంత విలువైంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే మనము విమోచింపబడింది యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం. అది నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన పవిత్రమైన రక్తము చేత మనము విమోచింపబడినామని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారము ప్రభు బల్లను సమీపించినప్పుడు అలా టపగా ప్రభు బల్లను ఎప్పుడు కూడా తీసుకోకూడదు, శిక్షార్హులం అయిపోతాం. కనుక ప్రభు బల్లను తీసుకున్నప్పుడు యేసు రక్తం యొక్క విలువ నీకు తెలవాలి. యేసు శరీరం నీ కొరకు సిలువలో నలుగుగుట్టబడిందని నీవు ధ్యానపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు బల్లను సమీపించాలి. నీ రక్తం చేత నా హృదయం కడుగు ప్రభువా, నా పాపాలన్నీ కూడా పరిహరించినందుకు వందనాలు, పరిశుద్ధ జీవితం నాకు దయచేయమని అంటే అంత భయభక్తులతో నీవు ప్రభు బల్లను సమీపించాలి. మత్తయి సువార్త 26 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే కింద ఫుట్ నోట్లో ఉంది క్రొత్త నిబంధన. మరి ఇది నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. యేసుప్రభు సిలువ మరణాని ముందు మనకు తెలిసిందే, మరి ఆయన రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చినాడు, ఇది నా శరీరం అని ప్రకటించినాడు. మరి గిన్నె పట్టుకున్నాడు, మరి ఆయన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. రొట్టె ద్రాక్షారసం, రొట్టె యేసుప్రభు యొక్క శరీరానికి చిహ్నమై ఉన్నది. ఆ రొట్టె మరి ఆ ఒక్క రొట్టెను ఏం చేస్తున్నారు? విరుస్తున్నారు. అంటే మనందరి కొరకు సిలువలో యేసుప్రభు మరి విరగొట్టబడినాడని, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమై మరి ఆయన రక్తము ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాము. యేసు రక్తానికి సూచనగా ఉంది, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్న ఈ కార్యాన్ని యేసు ప్రభు ముందుగానే బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు యేసు ప్రభు గురించి ఒక మాట అన్నాడు కదా, యోహాను 1:29, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. అంటే వధింపబడబో గొర్రెపిల్ల గురించి యోహాను భక్తుడు ముందుగానే ప్రవచించినట్టు మనకు అర్థమవుతుంది. 1 కొరింథీ 5:7, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడాను.
అంటే ఈ కృత నిబంధనలో యేసు ప్రభు పస్కా పశువుకు సాదృశ్యంగా ఉన్నాడు మరి ఆయన రక్తము ఎంత శక్తిగలదో మనం ధ్యానించాలి యేసు రక్తము భూమి మీద పడినప్పుడు అంటే ఆయన సిలువలో తన మరి ప్రాణాన్ని ధారపోస్తూ ఆ రక్తమంతా దేహం నుండి కారిపోతుంది అప్పుడు జరిగిన కొన్ని కార్యాలు మనం చూద్దాం మత్తయి సువార్త 27 50 నుండి నేను చదువుతున్నాను కొన్ని వచనాలు ఏ సురక్తంలో ఎంత శక్తి ఉందో మీరు గమనించండి మత్తయి సువార్త 27:50 నుండి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చిరిగాను అంటే యేసు ప్రాణం విడుస్తున్నాడంటే యేసు దేహంలో ఉన్న రక్తమంతా కారిపోయింది కారి భూమి మీద పడుతుందన్నమాట యేసు రక్తం పడుతున్నప్పుడు జరిగిన కార్యాలు చూడండి దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగిపోయింది భూమి వణికింది బండలు బ్రద్దలాయాయి సమాధులు తెరవబడాయి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి శతాధిపతి అతనితో కూడా యేసును కావలి ఉన్న వారిని భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని చూడండి అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగిపోతుంది భూమి వణుకుపోతుంది బండలు రద్దలైపోతుంది సమాధులు తెరవబడుతుంది మరి కొందరు లేస్తున్నారు పునరుద్ధాన మరి మహిమతో లేస్తున్నారు ఏంటి ఒక ప్రకృతిలో మార్పులు ఇవన్నీ చూసి అన్యుడైన శతాధిపతి మరికొందరు సైనికులు అక్కడంతా నిలబడి ఏమంటున్నారు అబ్బో నిజముగా ఇతను దేవుని కుమారుడు ఒక అన్యుడు శతాధిపతి ఆ రోజు మారుమనసు పొందినట్టు మనం చూస్తున్నాం అంటే ఇన్ని మార్పులు బండలు బ్రద్దలు కావడం అందుకే యేసు రక్తం యొక్క శక్తిని ప్రతిరోజు నీవు పొందుకోవాలి యేసు రక్త ప్రోక్షణ లేకుంటే ఏ పాపం నుండి నీకు విడుదల కాదు అంటే టు గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీ సిన్ యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తం కావాలి అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు దేవా ఈ పాపం నాలో నుండి తొలగిపోవాలంటే నీ రక్త ప్రోక్షణ నాకు కావాలి నా పాపములన్నీ కూడా మరి నుండి విడుదల నేను పొందాలి నా హృదయం పవిత్రపరచబడాలి అంటే నీ రక్త ప్రోక్షణ నాకు కావాలని ప్రార్థించాలి హృదయమందు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి యు హావ్ టు బిలీవ్ ఇన్ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ యేసు యొక్క శిలువ మరణమందు నీకు విశ్వాసం ఉండాలి యేసు కార్చిన రక్తమందు నీకు విశ్వాసం ఉండాలి ఆయన నీ పాపముల కొరకే మరి బలియాగంగా విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించినాడని నమ్మాలి నీ పాపములను ఒప్పుకోవాలి దాన్ని వదిలిపెట్టాలి దాని తర్వాత యేసు ప్రభు నీకు రక్షకుడుగా మారిపోతున్నాడు మరి అన్యులు యేసు రక్తమే జయమంటే అది దానివల్ల ఏమైనా ఫలం ఉంటుందా ఏముండదు ఎందుకంటే అన్యులు కేవలం వచ్చి మనకు మరి రక్షణ లేకుండా యేసు రక్తం యొక్క ప్రభావం వారికి కలగాలంటే అది అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే వారు మొదట యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాతనే యూ కెన్ క్లెయిమ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కనుక మనం యేసు రక్తం ప్రతిదినం ఉదయమే నువ్వు లేచినప్పుడు మరి నీ రోగానికైనా నీ కుటుంబానికి ఉన్న శాపానికైనా ఇబ్బందులకైనా మరి నిన్ను ఏలుతున్న పాపములకైనా నువ్వు యేసు రక్తాన్ని మరి అడిగి అంటే ప్రభువా నీ రక్త ప్రోక్షణ నాకు దయచేయి నా బంధకాల నుండి నన్ను విడిపించు అంటే యేసు రక్తంలో లేని ఆశీర్వాదం అంటూ లేదు దర్ ఇస్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నీ ప్రతి రోగం కూడా మరి తొలగిపోతుంది యేసు రక్తం ద్వారానే నువ్వు గమనించాలి మరి ఇక్కడ చాలామంది కనలేక బాధపడుతూ ఇక్కడికి వచ్చిన సందర్భాలు నా సేవా జీవితంలో ఉంది మరి ప్రార్థన చేసి ఆ యేసు రక్తం అని నూనె వారి కడుపు మీద పూసి ప్రార్థన చేసి పంపగానే ఎంత సునాయాసంగా మరి ప్రసవాలు జరగడం ఈ సేవలో నేను చూసినారు అంటే మనకు అర్థమవుతుంది యేసు రక్తం ద్వారా అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవు సాతాను శక్తులు కూడా వణికేది దేనికి కాదు మరి దేనికి వణకదు సాతాను దేనికి వణుకుతుంది యేసు రక్తానికి వణికిపోతుంది విశ్వాసులు కూడా యేసు రక్తం అనే ఆ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్ నీవు తీసుకోవాలి అంటే ఆ రోగ నివారణ శక్తి కీడు నివారించే శక్తి
ప్రమాదాలు దూరపర్చే శక్తి సైతాను కార్యాలన్నీ లయపర్చే శక్తి యేసు యొక్క రక్తంలో ఉంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఒక ప్లేన్లో యాత్ర లేక ఒక ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా భక్తులు ఈ విధంగా అంటున్నారు, ఈవెన్ వెన్ యు సెట్ ఫర్ ఏ జర్నీ, ఎప్పుడన్నా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు రావచ్చు. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సురక్షితంగా వస్తారని నమ్మకం లేదు. ఈ రోజుల్లో ఏమవుతుందో తెలియదు. అంత భయంకరమైన దినాలు. ఎక్కడ బాంబులు పెడతారో తెలియదు, ఎక్కడ ప్రాణాలు కోల్పోతామో తెలియదు. కానీ నువ్వు యేసు రక్తం యొక్క కంచె కోరుకున్నావంటే ఏ కీడు నీకు తగలకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని ఇస్తాడు అంటే అంత శక్తి యేసు రక్తంలో ఉంది. పిల్లలు బయటికి పోయినప్పుడు కూడా మరి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి యేసు రక్తం యొక్క గుర్తు వేసి చేతులుంచి ప్రార్థన చేసి బయటికి పంపాలి. ఇంటి నుండి ఎవరైనా బయటికి వెళ్తుంటే కూడా ఆ యేసు రక్తం, యు హ్యావ్ టు క్లెయిమ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం గురించి చాలా విన్నావు, చాలా తెలుసుకున్నావు, అయినా నువ్వు యేసు రక్తము నీ జీవితంలో అప్లై చేయకుంటే లాభము లేదు. ఇప్పుడు సబ్బు కంపెనీలో పనిచేస్తాడంట, కానీ ఎప్పుడు బట్టలు మురికి మురికి ఉండేదాడు. ఏంటయ్యా నువ్వు అంత పెద్ద సబ్బు కంపెనీలో పనిచేస్తున్నావు కానీ బట్టలు ఎప్పుడు మురికి మురికి ఉంటే, నేను ఎప్పుడు అప్లై చేయలేదు ఆ సబ్బు అన్నట. ఆ సబ్బు కంపెనీలో పనిచేస్తున్నాడు కానీ సబ్బు ఎప్పుడు కూడా వస్త్రాలకు పెట్టలేదు కాబట్టి మురికి మురికిగానే ఉన్నాడు. కనుక ఇన్ని రోజులు సిలువ ధ్యానాలైనా యేసు రక్తం యొక్క విలువ తెలియకుంటే నీకు ఏ ఒక మరి లాభం లేదు. కాబట్టి యూ టు అప్లై ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. కనుక మరి ఒక పాట ఉంది కదా, సిల్వలో కార్చిన యేసు రక్తం. ఈ పాటలోనే యేసు రక్తం యొక్క విలువ చాలా బాగుంది. నేను వరుసలు చూసినప్పుడు ఇది నిన్ను తండ్రితో సమకూర్చుతుంది, తండ్రితో సంధి చేస్తుంది, యేసు రక్తము నిన్ను తండ్రితో ఐక్యపరుస్తుంది. అంటే తండ్రి అని పిలవడానికి మనకు మార్గము యేసు రక్తమే. అంటే పాపులము, నీచులం, అయోగ్యులం, పరిశుద్ధులైన తండ్రితో మనకి ఏం బంధం ఉంటుంది? కానీ యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు నివారణ అవుతుంది. మనకు యేసు ప్రభు యొక్క నీతిమత్వాన్ని మనం పొందుకున్నాం, నీతిమంతులుగా తీర్చబడినాం. కాబట్టి అబ్బా తండ్రి అని పిలవడానికి యోగ్యత పొందుకున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. తండ్రితో సమాధానపరచబడినాం, తండ్రితో సంధి కలిగింది యేసు రక్తం ద్వారా. మరి నిన్ను సమాధానపరిచేది యేసు రక్తము, నీ సమస్యలన్నీ తీర్చేది యేసు రక్తం, సంపూర్ణమైన శాంతిని నీకు జీవితంలో ఇచ్చేది యేసు రక్తం. యేసు రక్తం అంటే దినమునకు ఎన్నోసార్లు నీవు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనాలి. నాకు అనిపిస్తుంది దేర్ ఇస్ ఎ క్రియేటివ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తంలో ఒక సృజనాత్మకమైన శక్తి ఉంది. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నడల నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. నూతన సృష్టిగా మార్చబడడం అంటే ఆత్మలు రక్షింపబడుతున్నారు, అలాగే నూతన కార్యాలు కూడా నీ జీవితంలో జరుగుతుందన్నమాట. దేర్ ఇస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నిన్ను నీతిమంతునిగా చేసేది యేసు రక్తము, దుర్నీతినంతటిని బాపేది యేసు రక్తం. హల్లెలూయా. ఏదైనా పాపం నిన్ను ఏలుతుంటే నువ్వు అలాగే కూర్చోవద్దు, ఉండనిలే ఆ పాపం అని, పాపానికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అపవాదికి నీవు చోటు ఇవ్వకూడదు, ఆ పాపం నేను ఏలకూడదు. దాన్ని గెంటివేయాలంటే నీకున్న ఆయుధం ఏంటి? యేసు రక్తం. దేవునికి స్తోత్రం. దేవా సిలువలో యేసయ్య నీ కొరకు కార్చిన ఆ పవిత్రమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తం ద్వారా ప్రతి పాపము నీ హృదయం నుండి వదిలిపోతుంది. లేకుంటే పాపం అనేది ఒక జిడ్డు, అది వదిలిపోదు, అది నస్సలు వదిలిపోదు. నిన్ను ముంచివేసేది, మరణానికి దారితీసేది కీడు లేక నరకం, శాపం, ఇవన్నీ పాపం నుండే కలుగుతుంది కదా. ఆ పాపం నుండి విడుదల కావాలంటే నీకు రక్త ప్రోక్షణ అవసరం. మరి ఏదైనా రోగం వచ్చినప్పుడు కూడా నీవు ప్రార్థన చేయాలి, దేవా నీ రక్తానికి అసాధ్యమైంది ఏదీ లేదు, నీ రక్తం ద్వారా నాకు ఈ రోగం నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేయాలి. బండలే బద్దలైపోయింది కదా, మనం కఠినాత్ముల కొరకు ప్రార్థిస్తాం. వాడు మారుతాడా, ఈ దుర్మార్గుడు మారుతాడా అని అనుకుంటాం. కానీ ఏ దుర్మార్గుడైనా మారాల్సిందే యేసు రక్తం ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం భూమి మీద పడినప్పుడు బండ ఏమైందట? బదలైపోయిందట. ఎన్ని ఆటంకాలు, అడ్డులు కూడా మరి తొలగిపోవాల్సింది. ఎందుకంటే దేవాలయపు తెర ఏమైంది? పైనుండి క్రిందికి చినిపోయింది, భూమి వణికిందంట. అంటే ఏదైనా దృఢంగా బలంగా నీకు అనిపిస్తే, పెద్ద అడ్డుగా అనిపిస్తే వణకాల్సిందే యేసు రక్తం ద్వారా. చచ్చిన వారు లేస్తారు, పాపముల చేత, అపలాపరాధముల చేత
చచ్చిన వారికి విడుదల యేసు రక్తం ద్వారా కలుగుతుందని నమ్మాలి. అన్యుడైన శతాధిపతి అంటున్నాడు, ఇదిగో ఇతను నిజముగా దేవునే కుమారుడు అంటే నమ్మని వారు కూడా యేసు రక్త ప్రభావం ద్వారా యేసును రక్షకునిగా స్వీకరించగలరు. ప్రతి రోగాన్ని బాపేది యేసు రక్తం. అంటే ఇట్ క్రియేట్ సమ్ పవర్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నమాట. గొప్ప శక్తి యేసు రక్తంలో, పరమ ఔషధము యేసు రక్తం. చూడండి, మనం వైద్యులను ఆశ్రయిస్తాం, నాకు రోగం ఉంది అంటే అసలు ఆ వైద్యునికి వినడానికి కూడా సమయం లేదండి ఈ రోజుల్లో. అసలు దే వాంట్ టు స్పెండ్ టైం. కన్సల్టేషన్ ఎంత తీసుకుంటారు, ఎంతెంత తీసుకుంటారు. మళ్ళీ అంటారు ఇది మామూలు కాదు, ఇంకో డాక్టర్ అంటారు. ఆ డాక్టర్ పోతే ఇది నాది కాదు, ఇంకో డాక్టర్ అంటారు. ఆ డాక్టర్ చేసిన కేసు మేము డీల్ చేయమంటారు. ఇదేంటబ్బా, అటు ఇటు తిరిగే బదులు కూర్చొని యేసు రక్తాన్ని కొనియాడి ధ్యానించి ఆ శక్తిని పొందుకోవడం ఎంత ఉత్తమమైందని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము నయము చేయని ఏ రోగం కూడా లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దురాత్మలు పారద్రోలాలంటే యేసు రక్తమే మార్గమై ఉన్నది. యేసు రక్తం ద్వారా సాతాన్ శక్తులన్నీ కూడా పడిపోతుంది. నీకు శక్తిని బలము ఇచ్చేది యేసు రక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి శిల్వ ధ్యానాల్లో యేసు రక్తం గురించి ఉన్న ఆ గొప్పతనాన్ని నీవు ధ్యానించాలి, ఆ శక్తిని నీవు పొందుకోవాలి. మరి కొన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి రెఫరెన్స్తో పాటు మీకు యేసు రక్తం యొక్క శక్తిని వివరించాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. మొట్టమొదట నువ్వు గుర్తించాలి నీకు ఒక విలువ ఉందని. ఆ విలువ ఏంటంటే యేసు రక్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకొక విలువ ఉంది, నీకొక విలువ ఉంది. దేవుని వాక్యం వింటున్న వారు, రక్షింపబడిన వారందరికీ ఒక విలువ ఉంటుంది. మనం ఏదైనా ఒక సరుకు ఒక షాప్కి వెళ్ళి కొనాలంటే మొదట దాన్ని బట్టి చూస్తాం, వెనక చూస్తాం, ఏముంటుంది ప్రైస్, దానికి ఏముంటుంది ఒక విలువ ఉంటుంది కదా. విలువ ఉంటుంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. యేసు రక్తానికి ఎక్స్పైరీ డేట్ లేనే లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి విలువ ఏంటి, నీ విలువ ఏంటి, నీ ప్రైస్ ట్యాగ్ ఏంటంటే యేసు రక్తం. ఎందుకంటే ఆయన విలువ పెట్టి నిన్ను ఏం చేసినాడు, కొనుక్కున్నాడు. సంఘము కూడా యేసు రక్తం చేత కొనబడిందని అపోస్తల కార్యము 20:28 చూడండి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అంది అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చు మీ మట్టుకు మిమ్మను గూర్చు జాగ్రత్తగా ఉండు. సంఘము అంటే ఎంత, మరి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడాలి, సేవకులైనా కాపర్లైనా. ఎందుకంటే సంఘం అంటే అల్లాటప్పగా చేసే కార్యం కాదు. సంఘానికి ఒక విలువ ఉంది. ఈరోజు మనం ఇంత చక్కని సంఘంగా ఇక్కడ కూడుకున్నామంటే దానికి కారణం ఏంటి, యేసు రక్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ సిలువలో యేసు ప్రభు తన రక్తాన్ని కార్చలేదనుకోండి, మనకు రక్షణనే దొరకదు. రక్షణ లేకుంటే మనకు విశ్వాస జీవితమే లేదు. విశ్వాస జీవితం లేకుంటే విశ్వాసుల గుంపులో మనం వచ్చే ఆస్కారము ఆ యొక్క కారణమే లేదు. కాబట్టి సంఘం అనేది యేసు రక్తం చేత సంపాదింపబడిందని, ఆ సంఘానికి మిమ్మల్ని అధ్యక్షులుగా దేవుడు చేస్తే చాలా జాగ్రత్తగా దాన్ని కాయాలని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత నువ్వు యేసు రక్తం చేత విమోచింపబడుతున్నావని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఒకసారి చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే మనం విమోచింపబడినాము యేసు రక్తం ద్వారా అని వాక్యము సెలవిస్తుంది. ఇదే ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథం 5:9 ఒకసారి చూడండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తివి. కనుక వారు భూలోకమందు ఏలుదురను కొత్త పాట పాడదు. తన కొరకు తన ప్రజలను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడని